కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. అందుకే జీవో నెంబర్ 29 తీసుకొచ్చారని విమర్శించారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాహుల్ గాంధీ కొంగ జపం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు నెలవారీగా ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి అశోక్ నగర్కి రావాలి. రేపు ఈ ప్రభుత్వం ఏదైతే ఈ జీవో 29 ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తుందో వాయిదా వేయాలని డిమాండ్, యువత అదే రకంగా 29 జీవో ఎత్తివేయాలని డిమాండ్. లేనట్లయితే ఇవాళ ప్రజలు, ఇవాళ యువత మరి ఏ రకంగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు, అదే రకంగా ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల యువత ఈడబ్ల్యూఎస్ కోట కింద వచ్చే అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారని, ఈ రకంగా రిజర్వేషన్లకు చెల్లు చీటు తెలంగాణలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారు స్పందించాలా. ఇదైతే ఇవాళ మీరు దొంగ జపం చేస్తున్నారు. ఎన్నికలు రాగానే గ్యారంటీల పేర మీద ప్రజలు మోసం చేస్తూ వస్తున్నారో, మీ మోసాలకు చెల్లింది చీటు హర్యానాలో ప్రజలిచ్చిన తీర్పు, చంపపెట్టి లాంటి తీర్పు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీద ఏ రకంగా దోచుకున్నదో తగుదునమ్మా అని చెప్పి మీరు ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద 150,000 కోట్లకు తెరలేపి ఏ రకంగా పేద ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపి ఒకవైపు హైదరాబాద్ పేరు మీద హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఇవాళ మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన పేరు మీద పేద ప్రజలను ఇల్లు కూలదొల్చడము, ఆ రకంగా ఇవాళ ఎక్కడ ప్రజలు, రైతులు ఇవాళ రుణమాఫీ గురించి ప్రస్తావిస్తూ ఉంటే, గ్యారెంటీల గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఈ ప్రజల దృష్టి మళ్ళించే కుట్రలు. రుణమాఫీ మంత్రి అంటాడు, నేను డిసెంబర్ లోపల 31,000 కోట్ల రూపాయలు ఇంకా 20 లక్షల మంది రైతులు మిగిలినారు వాళ్లకు పూర్తి చేస్తాం డిసెంబర్ వరకు. అంటే ఈ రకంగా రైతు రుణమాఫీ కూడా కేవలం ఓట్ల కోసము ఎన్నికలు ముచ్చినటువంటి తాయిలం మాదిరిగా మారింది తప్పితే, ఇవాళ కొన్ని లక్షల మందికి రైతులు ఇవాళ రుణమాఫీ లేకుండా ఏ రకంగా వారు ఇబ్బందులు పడుతున్నారో, ఇవాళ బ్యాంకులు అప్పులు ఇవ్వకుండా ఏ పడుతున్నటువంటి బాధలు,